ప్రస్తుతం దేశవ్యాప్తంగా దేవరాజ్ మానియా నడుస్తోంది. ఎక్కడ చూసిన దేవరా లేదా యంగ్ టైగర్ ఎన్టీఆర్ గురించి మాటలు వినిపిస్తున్నాయి. కొరటాల శివ దర్శకత్వంలో రాబోతున్న ఈ మూవీ కోసం ఫ్యాన్స్ 1000 కాదు 100000 కళ్ళతో ఎదురు చూస్తున్నారు. తారక్ మాస్ అవతారాన్ని ఊచకోతను థియేటర్లో ఎప్పుడెప్పుడు చూడాలా అని ఆతృతగా వేచి చూస్తున్నారు. September 27 యంగ్ టైగర్ ఆయుధ పూజకు బాక్సాఫీస్ రికార్డులు బద్దలు కావడం కాయడం అంటూ ఇప్పుడు ఫ్యాన్స్ కాలర్ ఎగరేస్తూ చెప్తున్నారు. ఇక September 22 జరగాల్సిన దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు కావడంతో అభిమానులు నిరాశకు గురయ్యారు. ఈ నేపథ్యంలో అమ్మో ఏంటి దేవరా ఈ రచ్చ అంటూ ఇండస్ట్రీతో పాటుగా దేశం మొత్తం దేవరా దెబ్బకు షేక్ అవుతుంది. తారక్పై ఇంత ప్రేమ అంటూ షాక్ అవుతున్నారు. ఓ హీరోపై ఇంత ప్రేమ ఇంత అభిమానమా అంటూ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ రద్దు అయిన తర్వాత సోషల్ మీడియా మొత్తం ఈ విషయం గురించి చర్చ జరుగుతుంది. నవటల్ లాంటి క్లోజ్ డే ఆడిటోరియం ఈవెంట్ జరుగుతుందని తెలిసినా దానికి తగినట్లుగానే పాసులు ఇచ్చినా దాదాపు 30,000 మంది ఫ్యాన్స్ రావడం ఏంటి? ఇంటెలిజెన్స్ వర్గాలు సకాలంలో స్పందించి పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెను ప్రమాదం తప్పింది. తారక్ కోసం అభిమానులు ఇలా పోటెత్తడం చూసి ఈ రచ్చ ఏంటి స్వామి అంటూ దేశం మొత్తం సంభ్రమాచర్యాలకు గురవుతోంది. యంగ్ టైగర్ కు ఉన్న మాస్ క్రేజ్ కు మైండ్ బ్లాక్ అవుతుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్ కు ఈ రేంజ్ లో ఫ్యాన్స్ రావడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. మ్యాన్ ఆఫ్ మాసెస్ జూనియర్ ఎన్టీఆర్ పై ఫ్యాన్స్ ఆకాశమంత ప్రేమను చూపిస్తారు అనడంలో ఎలాంటి సందేహం లేదు. ఈ విషయంలో గతంలో చాలాసార్లు రుజువు కూడా అయింది. అయితే ఆంధ్రా వాళ్ళ ఆడియో ఫంక్షన్ను ఓపెన్ ఏరియాలోనే నిర్వహించడానికి తలపెట్టినప్పుడు అభిమానులు లక్షల్లో తరలి వచ్చిన సంఘటన ఇప్పటికీ ఓ రికార్డే. ఆ ఈవెంట్కు 3 ట్రైన్లు కూడా బుక్ చేయడం టాలీవుడ్ చరిత్రలో మర్చిపోలేని సంఘటన. అప్పటి నుంచి తారక్పై అభిమానుల్లో ప్రేమ పెరుగుతూనే వస్తుంది తప్ప ఇన్సెంతమైన తగ్గడం లేదు. ఇక ఫ్యాన్స్ కోసం యంగ్ టైగర్ సైతం ఎలాంటి సాహసమైన చేయడానికి వెనకాడడు. కాగా దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ విషయంలో కూడా అభిమానులు ఇంతే ప్రేమను కురిపించారు. కానీ నిర్వాహకులు ఊహించిన దానికంటే ఎక్కువ మంది అభిమానులు ఇరు రాష్ట్రాల నుంచి తరలి రావడంతో ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. నవెటల్లోకి ఫ్యాన్స్ దూసుకెళ్లడంతో అద్దాలు ధ్వంసమయ్యాయి. దాంతో పోలీసులు తమ లాఠీలకు పని చెప్పాల్సి వచ్చింది. అయినప్పటికీ తమ అభిమాన హీరోను చూసేందుకు ఫ్యాన్స్ ఏమాత్రం వెనకడుగు వేయలేదు. ఈ క్రమంలో పరిస్థితులు చేయి దాటిపోతున్నాయని గ్రహించిన మేకర్స్ దేవరా ప్రీ రిలీజ్ ఈవెంట్ను రద్దు చేశాంటూ ప్రకటించారు. దాంతో ఫ్యాన్స్ తీవ్ర నిరాశకు గురయ్యారు. ఎన్టీఆర్ మాస్ రేంజ్ ఫ్యాన్స్ ఫాలోయింగ్ చూసి ఇండియా మొత్తం షేక్ అవుతుంది. ఒక ప్రీ రిలీజ్ ఈవెంట్లో ఇంత రచ్చ జరగడం వేడుక రద్దు కావడంతో దేశంలోని అన్ని సినిమా ఇండస్ట్రీలో ఇప్పుడు దేవరా హాట్ టాపిక్గా మారింది. అమ్మో దేవరా ఏంటి ఈ రచ్చ అంటూ సోషల్ మీడియాలో కామెంట్స్ చేస్తున్నారు. ఇక ఈ ఈవెంట్ రద్దు కావడంపై తారక్ సైతం స్పందించాడు. మీకంటే నాకే ఎక్కువగా బాధగా ఉందని చెప్పుకొచ్చాడు. మరి దేవరా ఈవెంట్ రద్దు కావడంపై మీ అభిప్రాయం ఏంటి కామెంట్స్లో మాకు తెలుపండి.